హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదే సమయంలో భారత్, ఇరాన్ మధ్య మైత్రిని బలపరచడంలో రైసీ కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. అటు భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కూడా విచారం వ్యక్తం చేస్తూ ఓ పోస్టు పెట్టారు. ప్రధాని మోదీ ప్రస్తావించినట్టుగానే ఇబ్రహీం రైసీ హయాంలో రెండు దేశాల మధ్య మైత్రి బలపడింది. భారత్తో ఎప్పుడూ సత్సంబంధాలు కొనసాగించేందుకే ఆసక్తి చూపించారు రైసీ. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి. 2021 వరకు ఇరాన్ అధ్యక్షుడిగా హసన్ రౌహాని ఉన్నారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఇబ్రహీం రైసీ విజయం సాధించారు. విదేశాంగ మంత్రిగా అమీర్ అబ్దుల్లా ఎన్నికయ్యారు. ఈ ఇద్దరు భారత్ కి మిత్రులే. ఇరాన్లో భారత్ భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టిందంటే అందుకు కారణం వీళ్ల చొరవే. ముఖ్యంగా ఇరాన్లోని చబహర్ పోర్టుపై భారత పెట్టుబడులు పెట్టింది. దాని వెనుక ఓ కారణం ఉంది. పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్టుకి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది చబహర్ పోర్ట్. గ్వాదర్ పోర్టు కోసం చైనా గట్టిగానే పెట్టుబడులు పెట్టింది. రష్యాతో అనుసంధానించే చాబహర్ పోర్టు భారత్కి వ్యూహాత్మకంగా చాలా కీలకమైంది. అందులోనూ గ్వాదర్ పోర్టుకి దగ్గరలో ఉండటం వల్ల చైనా పాకిస్తాన్కి కౌంటర్గా చాబహర్ పోర్టుపై ఫోకస్ పెట్టింది. ఈ ఏడాది జనవరిలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఇరాన్లో పర్యటించారు. ఆ సమయంలోనే భారత్, ఇరాన్ మధ్య చాబహర్ పోర్టు డీల్ కుదిరింది. దీంతోపాటు నార్త్ సౌత్ కారిడార్ అభివృద్ధికి ఒప్పందం కుదుర్చుకున్నాయి ఇరు దేశాలు. గత వారమే షిప్పింగ్ మినిస్టర్ సర్బానంద సోనోవాల్ ఈ డీల్పై సంతకం చేశారు. వచ్చే 10 ఏళ్లపాటు ఈ ఒప్పందం కొనసాగేలా డీల్ కుదిరింది. ఇరాన్కి భారత్ మోరల్ సపోర్ట్ కూడా ఇచ్చింది. బ్రిక్స్లో ఇరాన్ని చేర్చాలని చాలా రోజులుగా డిమాండ్ చేస్తుంది. గత ఏడాది సెప్టెంబర్లో సౌత్ ఆఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సమ్మిట్లో ఇరాన్ని కూడా అధికారికంగా చేర్చుకున్నారు. అందుకు కృతజ్ఞతగా భారత్ కలలు కంటున్న గ్లోబల్ సౌత్కి ఇరాన్ మద్దతునిస్తుంది. ఇలా రెండు దేశాలు పరస్పరం సహకరించుకోవడానికి రైసీ చాలా చొరవ చూపించారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. భారత్, ఇరాన్ సంబంధాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.